हेलो फ्रेंड्स, वेलकम टू दीप्ति जॉब अपडेट चैनल। फ्रेंड्स चाला मंदि अयिते माकु लाइब्रेरी ट्रेनिंग कोर्स मेमु चेसाम अक्क, माकु एक्कड जॉब दोरकट्लेदु ఒక్కసారి చెప్పండి అక్క, ఎక్కడ లైబ్రరీ ట్రైనింగ్ పొజిషన్స్ ఉంటే మాత్రం అంటే మాత్రం నేను ఈ వీడియోని మీ ముందుకైతే తీసుకొచ్చాను। అందుకోసమే లైబ్రరీ ట్రైనింగ్ పొజిషన్స్ అయితే పడ్డాయి, అవి ఎక్కడ పడ్డాయి తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే చూడండి ఫ్రెండ్స్। చాలా చాలా ఇన్ఫర్మేషన్స్ తో జెన్యున్ గా అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాము। సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, మేము తప్పకుండా రిప్లై ఇస్తాము। అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఎప్పటికప్పుడు ఏమైనా జాబ్ మెయిల్ ఉన్నా ఎక్కడన్నా కండక్ట్ చేస్తున్నా మీకైతే తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్। మీరు చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లయితే మేము ఇంకా ఇంకా వీడియోస్ ప్రొడ్యూస్ చేయడానికైతే రెడీగా అయితే ఉంటాము। అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి। కమ్యూనిటీ పోస్టుల ద్వారా కూడా ఎప్పటికప్పుడు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్, వీటిని కూడా ఎవరు మిస్ అయితే అవ్వద్దు। అండ్ ఇప్పుడైతే వచ్చేసి లైబ్రరీ పొజిషన్స్ ఎక్కడ పడ్డాయో క్లియర్గా అయితే చూద్దాము। అండ్ పొజిషన్స్ అయితే రెండైతే ఉన్నాయి, దీనికి మాస్టర్స్ ఇన్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసిన వాళ్ళైతే కావాలి, 60% ఎకనామిక్స్ రికార్డులు అయితే ఉండాలి, 20,000 పర్ మంత్ అయితే ఇస్తారు। ఫస్ట్ అయితే మాత్రం ఒక 1 ఇయర్ కి అయితే ఇస్తారు ఫ్రెండ్స్, మీ పర్ఫార్మెన్స్ బాగుంటే నెక్స్ట్ ఇయర్ ఎక్స్టెన్షన్ అయితే చేస్తారు। 27 ఇయర్స్ దాట్ అయితే ఉండకూడదు అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు ఈ లాబొరేటరీ ట్రైనీ పొజిషన్స్ కి। అండ్ దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే లేదు ఫ్రెండ్స్, 25th August 2023 లోపల మీరు అప్లై అయితే చేసుకోవాలి। అంటే ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ లేదు ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది, ఆన్లైన్ అప్లై చేసుకోవాలి। అలాగే ఫీ అయితే ఎటువంటి ఫీ అయితే లేదు। సెలక్షన్ ప్రాసెస్ అనేది రిటర్న్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు ఓన్లీ సెలక్షన్ క్యాండిడేట్స్కి మాత్రమే। అలాగే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అయితే వచ్చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జెరాక్స్ కాపీస్ ఇంక్లూడింగ్ మార్క్ షీట్స్ ఎక్స్పీరియన్స్ ఇవైతే డీటెయిల్స్ అయితే కావాలి ఫ్రెండ్స్। నెక్స్ట్ 25/8/2023 లోపల మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి। అలాగే ఇక్కడైతే వచ్చేసి వెబ్సైట్ లింక్ కూడా ఉంది ఫ్రెండ్స్, ఈ పొజిషన్స్ ఎక్కడి నుంచి పడ్డాయి కూడా నేను క్లియర్గా అయితే చెప్తాను। ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధార్వాడలో అయితే పడ్డాయి, ఇది ఎక్కడ ఉంది అంటే కర్ణాటకలో అయితే ఉంది ఫ్రెండ్స్। ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి, బెంగళూరు హైవే నియర్ హైకోర్టు ధార్వాడ కర్ణాటక ఇక్కడ ఉంది ఈ IITDH అనే ఇన్స్టిట్యూటు। సో ఇందులో పొజిషన్స్ అయితే పడ్డాయి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇన్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ వాళ్ళైతే కావాలి। సో చాలామంది చేసి ఖాళీ అయితే ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళైతే ఇటువంటి ఆపర్చునిటీస్ అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి। ఇక్కడ జాబ్ రోల్ జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు, ఒకవేళ జాయిన్ అయితే మీరు అక్కడ ఏం వర్క్ చేయాలి, లైబ్రరీ ఆపరేషన్స్ మల్టిపుల్ షిఫ్ట్స్లో చేయాలి, లైబ్రరీ సర్వీస్ డెస్క్ మేనేజ్మెంట్ చేయాలి, ప్రొవైడ్ అసిస్టెన్స్ అండ్ గైడెన్స్ టు లైబ్రరీ యూజర్స్కి మీరు గైడెన్స్ చేయాలి, అరేంజ్ బుక్స్ అండ్ జర్నల్స్ అండ్ ర్యాక్స్లో పెట్టాలి, సపోర్ట్ ఇన్ ద అక్విజిషన్ ప్రాసెస్ రిసోర్సెస్లో మీరు మీ సపోర్ట్ ఉండాలి, ఇలా మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే తెలియచేయండి ఫ్రెండ్స్, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఓకే, ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా లైబ్రరీ కోర్సులు చేసి ఖాళీగా ఉంటే మాత్రం వాళ్ళకైతే తప్పకుండా చెప్పండి, తెలుసుకునైతే అప్లై చేసుకుంటారు। అండ్ ఈ పొజిషన్స్కి ఎలా అప్లై చేయాలి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇది ఈ లింక్ అయితే ఓపెన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఫైల్స్ టు బి అప్లోడ్ అనే 3 స్టెప్స్ అయితే ఉన్నాయి। పోస్ట్ అప్లైడ్ ఫర్ లైబ్రరీ ట్రైనీ పొజిషన్స్, నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ రాయండి, మీ ఫస్ట్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఏజ్ యాజ్ పర్ ద లాస్ట్ డేట్ ప్రకారం రాయండి, మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్, ప్రజెంట్ అడ్రస్ రాయండి, మెన్షన్ చేయండి, అలాగే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ కూడా రాయండి ఫ్రెండ్స్, మీ నేషనాలిటీ ఏంటి, మీ జెండర్ మేలా ఫీమేలా ఆధారా, మీ కేటగిరీ ఏంటో మెన్షన్ చేయండి, మీరు PWD కింద చెందిన వాళ్ళైతే వేసి పెట్టండి లేకపోతే నో అని పెట్టండి, హ్యావ్ యూ బీన్ కన్విక్టెడ్ ఎనీ కోర్ట్ లాస్లో ఉన్నారా అన్నంటే నో అనైతే పెట్టండి ఫ్రెండ్స్. ఇవన్నీ పెట్టేసి నెక్స్ట్కి వెళ్ళినట్లయితే మీకు ఏం డీటెయిల్స్ తీసుకెళ్తుంది అంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కదా తీసుకెళ్తుంది, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే వచ్చేసి మీరు మాస్టర్స్ ఎనీ అదర్ ఏం క్వాలిఫై అయితే అది రాయండి, మీ బ్రాంచ్ రాయండి, మీ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ ఎక్కడ కంప్లీట్ చేశారు, మీ ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ గ్రేడింగ్స్ ఏంటి, పర్సంటేజా, CGPA, మీ డిగ్రీ ఏంటి, మీ బ్రాంచ్ ఏంటి, యూనివర్సిటీ గ్రేడింగ్, సో ఎన్ని ఉంటే మీ డిగ్రీ ఎక్కడ కంప్లీట్ చేశారు, ఇప్పుడు MSc అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇక్కడ, సో మీ డిగ్రీ ఎక్కడ కంప్లీట్ చేశారు, ఆ తర్వాత నెక్స్ట్ 12th ఎక్కడ కంప్లీట్ చేశారు, నెక్స్ట్ 10th ఎక్కడ కంప్లీట్ చేశారు, మీ ఇలాగ ఏమైనా ప్రొఫెషనల్ ట్రైనింగ్స్ తీసుకున్నారా, అవన్నీ ఎంటర్ చేసి నెక్స్ట్కి వెళ్ళినట్లయితే మీకు ఫైల్స్ టు బి అప్లోడ్ స్టెప్ అయితే వస్తుంది। ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, సైజ్ 100 KB ఉండాలి, మీ సిగ్నేచర్ కూడా సైజ్ అనేది 25 KB ఉండాలి, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే వచ్చేసి 10th క్లాస్ పెట్టండి, 10 MB సైజ్ అయితే ఉండాలి, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ ఒక PDF ఫైల్లో చేయాలి ఫ్రెండ్స్, సైజ్ లెస్ దెన్ 10 MB ఉండాలి, ఆ సైజ్ అనేది మీ కరికులం వీటా CV అనేది 10 MB అయితే ఉండాలి, ఇది డిఫరెంట్ డిఫరెంట్ మీ అందరి దగ్గర ఫార్మాట్స్, ఒకవేళ లేకపోతే ఆన్లైన్లో చాలా ఫార్మాట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, CV ఫార్మాట్స్ ఏదో ఒక ఫార్మాట్ తీసుకుని మీ డీటెయిల్స్ అందులో ఎంటర్ చేసేసి అప్లోడ్ అయితే చేయండి। ఎనీ అదర్ డాక్యుమెంట్స్, మీరు డిప్లొమాలు కానీ ఇంకేమన్నా స్పెషల్ ఉంటే మాత్రం వాటిని కూడా అప్లోడ్ చేయండి, PDF ఫార్మాట్లో ఉండాలి,
సైజ్ అనేది 10 MB ఉండాలి. ఇక్కడ డిక్లరేషన్ పెట్టేసి ఇక్కడ ఎంటర్ ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ ఎంటర్ చేసేసి సో ప్రివ్యూ ఆన్సర్స్కి అయితే వెళ్ళిపోండి. ప్రివ్యూ స్టెప్లో అన్ని ఒకటికి రెండుసార్లు డీటెయిల్స్ చెక్ చేసుకుని ఫైనల్ సబ్మిట్కి అయితే వెళ్ళండి. ఇంత అప్లికేషన్ ఫాము. సో ఈ లైబ్రరీ ట్రైనింగ్కి ఇలా అప్లై చేయాలి ఫ్రెండ్స్. ఎంతో కొంతమందికి అయితే ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే మాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మేము ఇంకా మేకైతే చేస్తాము. అండ్ మీకైతే మీరు మీ సపోర్ట్ అనేది సబ్స్క్రైబ్ అండ్ లైక్స్ రూపంలో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.